ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అక్టోబర్ 12తో ఎండ్ అవుతున్నటువంటి ఆఫర్ అండి. మీరు 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% అయితే 1 మంత్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. అదేవిధంగా మన కోడ్ RUSH10 అనేటువంటి కోడ్ ఎంటర్ చేస్తే మీకు 10% ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి సాధన అనేటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందండి. ఎంసీక్యూస్ బ్యాచ్ గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి సాధన మినీ కోర్స్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ప్రతి బుధవారం అన్అకాడమీలో కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఏపీ హైకోర్టు అండ్ అసిస్టెంట్ ఎగ్జామినర్కి సంబంధించి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందండి. టాప్ 5 ఎంసీక్యూస్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అన్అకాడమీలో ఉచిత క్లాసెస్ కూడా ప్రతిరోజు 14 గంటలు మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఉచిత క్లాసెస్ అన్లాక్ కావాలన్నా, మీకు ఫీజులో 10% డిస్కౌంట్ పొందాలన్నా, మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ RUSH10 RUSH10 అనేటువంటి కోడ్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే నా నంబర్ మీ అందరికీ మీకు తెలుసు కాబట్టి మీరు అన్అకాడమీలో మీకు వాట్సాప్లో నాకైతే మెసేజ్ చేయండి, నేను మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్. మరి ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు పేపర్ నుండి పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. ఇలా ప్రతిరోజు కూడా మనకి చాలా న్యూస్ పేపర్స్లో ప్రతిరోజు ఎస్పెషల్లీ మనకి నోటిఫికేషన్స్ గురించి ప్రశ్నిస్తూ ఆర్టికల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా ప్రముఖ న్యూస్ పేపర్స్లో కనుక వచ్చేటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కదిలిస్తాయి. అందులో భాగంగా ఈరోజు ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అని చూసుకుంటే పోలీసు ఉద్యోగాల భర్తీకి విడుదల కానటువంటి నోటిఫికేషన్. ఇప్పటి వరకు చివరిగా 2018లో కేవలం 2733 కానిస్టేబుల్స్కి, అదేవిధంగా 334 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది పడింది 2018 సంవత్సరంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే రాష్ట్రం రెండుగా విభజన అయినప్పుడు మనకు పోలీసులు పంపకళ్ళు జరిగినప్పుడు పోలీసుల అవసరానికంటే చాలా తక్కువగా డివైడ్ అవడం జరిగింది. తర్వాత కాలంలో ఇన్ని సంవత్సరాల్లో చాలామంది రిటైర్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా వీక్లీ హాఫ్, అదేవిధంగా పని ఒత్తిడి అనేటువంటిది పోలీసుల మీద విపరీతంగా పడింది. కానీ 2018లో ఇచ్చినటువంటి ఒక చిన్న నోటిఫికేషన్ తప్ప ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చదువుకుంటున్న పిల్లలు ఎదురు చూస్తున్నారని, శిక్షణ సమయం ఎంత అవుతుందని ఎంతో సమయం కేటాయిస్తున్నారని, దీనివల్ల జిల్లా నగరాల్లోనూ లేదంటే మనకి కోచింగ్ సెంటర్స్లోనూ మనకి అద్దెకి తీసుకుని నెలల తరబడి ఏళ్ల తరబడి నోటిఫికేషన్స్ వస్తాయా రాదా అని ధైర్యం మనోస్థైర్యం కోల్పోతున్నారని, వాళ్ళ కోసం మేము ఒక క్యాలెండర్ అయితే తీసుకొస్తున్నామని, దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మనం క్యాలెండర్తో భాగంగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తామని మనకు జూన్ 18న మన ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు. కానీ వాస్తవం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలోనే ఆయన ప్రకటించినటువంటి ఈ ప్రకటన, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని సెప్టెంబర్లో మనకి నోటిఫికేషన్ అయితే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి రావాల్సి ఉంది. ప్రతి ఏటా 6500 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఈ సంవత్సరానికి 6500 ఇవ్వలేము మహిళా పోలీసుల యొక్క శిక్షణ నిమిత్తం, కాబట్టి 450 ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే ఈ సంవత్సరం ఇచ్చి వచ్చే ఏడాది 6500 పోస్టులకు ఇస్తామని, ఆ 450 పోస్టులు కూడా సెప్టెంబర్లో ఫిల్ చేస్తామని నోటిఫికేషన్ వస్తుందని క్యాలెండర్లో అయితే మెన్షన్ చేశారు. కానీ ఈ రోజు వరకు ఆ 450 పోస్టులకు కూడా కనీసం ఏమాత్రం సమాచారం అయితే లేదు. సో ముఖ్యమంత్రి క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది దానికి విరుద్ధంగా ఈయన చేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులు ఎక్కువగా మనకి పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మనకి చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళైతే ఏళ్ల తరబడి నోటిఫికేషన్ యొక్క సమాచారం లేకుండా ప్రిపేర్ అవుతూ కోచింగ్ సెంటర్స్లో అదే రూమ్లు అద్దెకి తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నారని, వాళ్ళకి సంబంధించి ఆ ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలని, దీనికి సంబంధించి ఈనాడు పత్రిక పోలీసు నియామక మండలి చైర్మన్ని కన్సల్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆయనైతే స్పందించలేదని చెప్పేసి, ఈనాడు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని చెప్పి, ఎప్పుడులోగా నోటిఫికేషన్ ఇస్తారనేటువంటి వివరాలు ఆయనకు కూడా తెలియలేదని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో మరి ప్రభుత్వాన్ని ఇట్లా ఒక ప్రముఖ దినపత్రిక పోలీసు ఉద్యోగాల కోసం ప్రశ్నించడం అనేటువంటిది ఒక మంచి పరిణామం. ఖచ్చితంగా ఇట్లాంటి పత్రికలు ప్రతి పదే ఇట్లా ప్రశ్నిస్తే కనుక మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ పక్కాగా నోటిఫికేషన్ పోలీసు ఉద్యోగాలు అయితే 100% ఇచ్చి తీరాలి కాబట్టి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. పత్రికల నుంచి ప్రశ్నించడం కూడా మొదలైంది కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా మీరు ప్రిపరేషన్ అయితే సాగించండి. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.